आंध्र प्रदेश राष्ट्र मुतवल्ली समस्या परिष्कार परस्पर मन इक चर्चा मन समस्या मन समस्या अंत नर्गा की मुतवल्ली का मुस्लिम राइट्स एंड वेलफेयर अने असोसिएशन की नीन प्रेसिडेंट इकड़ मतपेद पीठाधिपत मौलाना मुफ्ती आंध्र प्रदेश राष्ट्र उम्मीद आंध्र प्रदेश तरह विड़पोन आंध्र प्रदेश वेला एकर वक्फ आस्तु अन्याक्रांत वक्फ आस्तु परिरक्षण कोसम मेमू सैतमी पोराटम युद्ध प्रयत्न अभी मैं चेस्ता मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु మైనారిటీల పక్షపాతి మేమందరం మైనారిటీలం ఆయన్ని ఓట్లేసి గెలిపించాం ముతవల్లిల సమస్యలు కూడా మీరు పరిష్కరించండి ముతవల్లిల సమస్యలు ఇవి ఉన్నాయి అని చెప్పి మా పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పి మా పరిస్థితులు మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడం కోసం ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేశాం గానీ ఇక్కడ వర్క్ ఆస్తులు అన్యాక్రాంతం అయిపోవడానికి వర్క్ బోర్డులో కొంతమంది డైరెక్టర్ల రూపంలో గానీ ఆఫీసర్ల రూపంలో కానీ గజ దొంగలు ఉన్నారు వాళ్ళని ఫస్ట్ ఎరిపడేయాలి అప్పుడు కానీ మన వర్క్ఫోర్స్ల కోసం పరిరక్షణ అనేది పరిపూర్ణం అవుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వంలో ఈయన డైరెక్టర్గా ఉంటున్నాడు ఆ ప్రభుత్వంలో కానీ కండువా మారుస్తున్నాడు ఎమ్మెల్యేని పట్టుకున్నాడు మినిస్టర్ని పట్టుకున్నాడు మళ్ళీ అదే వర్క్ బోర్డు డైరెక్టర్గా కొనసాగుతున్నాడు ఒక పక్క వర్క్ బోర్డు ఆ వర్క్ బోర్డు ముతవల్లీల హక్కులను కాలరాయకుండా ముతవల్లీల హక్కులను పరిరక్షిస్తూ దాంతో పాటు వర్క్ ఆస్తులను తగేదం చేస్తున్నటువంటి లీజుల పేరులో గలీజు పనులు చేస్తున్నటువంటి కొంతమంది వర్క్ బోర్డులో ఉన్నటువంటి గజ దొంగలను కూడా ఏరిపారేయాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే కోరుతా ఉన్నా డిప్యూటీ సీఎం అమిత్ భాషా గారు మరి ఇప్పుడు ఉన్నటువంటి వర్క్ బోర్డ్ కి స్పెషల్ ఆఫీసర్ షిరిన్ బేగం గారు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే మళ్ళీ వర్క్ బోర్డు లో వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు లేదంటే లీజు అనే గలీజు పని చేసి వర్క్ ఆస్తులను తగినం వేసి విజయవాడ భవానీపురానికి చెందినటువంటి ఓ మనిషి అతని పేరు తెలుసు ఇప్పుడు పేరు చెప్పదలుచుకోలేదు నేను మాజీ మంత్రిని పట్టుకొని ప్రస్తుత ఎమ్మెల్యే ఏదైతే నియోజకవర్గంలో మేము మీటింగ్ పెట్టుకున్నామో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేని పట్టుకొని మళ్ళీ వర్క్ బోర్డు లో వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ వ్యతిరేకిస్తున్నది మరియు ఇతర సంఘాలు కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి త్వరలోనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి మీరు వర్క్ఫోర్స్ల పరిరక్షణ కోసం తీసుకునే చర్యల్లో భాగంగా ఇది కూడా తీసుకోండి వర్క్ గజ దొంగలను మీరు ఏరిపడేయండి అతనిపై ఆల్రెడీ సిబిసిఐడి ఎంక్వైరీ ఉంది మరియు దాంతో పాటు చాలా కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి ఆ దానిపై కూడా దృష్టి సారించమని చెప్పి ఇన్షాల్లా మేము చెప్పబోతున్నాం ఏదైతే షకీల్ భాయ్ ఆధ్వర్యంలో మత పెద్దలు పీఠాధిపతులు దర్గా అధిపతులు ఈ రోజు వాళ్ళ సమస్యలు ఏదైతే పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లేందుకు మొరపెట్టుకునేందుకు ఏదైతే ఈ యొక్క సభావేదిక ఏర్పాటు చేశారో దాంతో పాటు నేను కూడా వాళ్ళతో కలిసి నడిచేందుకు వాళ్ళ సమస్య పరిష్కారం కోసం నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా.